హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు బీవీఆర్ రియల్ అండ్ మార్కెటింగ్స్. సో ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో మీకు హెచ్ఎండీ లేఅవుట్లో మీకు కొన్ని ప్లాట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా సో రీసెంట్గా వచ్చేసి మనం వెస్ట్రోన్లో చాలా ప్లాట్స్ అయితే సేల్ చేస్తున్నాం. అండ్ వెస్ట్రోన్లో ప్రతి ఒక్క వెంచర్లో కూడా మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే ఉన్నాయి రీసేల్కి. సో ఈ వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. మీ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాతే మీరైతే మాకు కాల్ చేయగలరు. అంతేకాకుండా మీ ఏదైనా ప్రాపర్టీ సేల్కున్నా ప్లాట్స్ సేల్కున్నా మీరైతే మమ్మల్ని కోఆర్డినేట్ చేయగలరు. సో ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో మీకు ఒక హెచ్ఎండీ లేఅవుట్లో రీసేల్ ప్లాట్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఏరియాలో ప్రతి ఒక్క వెంచర్లో కూడా మన దగ్గర అయితే రీసేల్ ప్లాట్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని వెంచర్స్లో మనకి వెస్ట్ జోన్లో ప్రతి ఒక్క వెంచర్లో మన దగ్గర అయితే రీసేల్ ప్లాట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మీ కూడా ఏదైనా ప్రాపర్టీస్ సేల్కున్నా కూడా మనం సేల్ చేయగలం. సో ప్రజెంట్ వచ్చేసి మనం వచ్చేసి చూస్తే మీరు శంకరపల్లి పటాన్చెరువు రోడ్డు ఆఫ్టర్ కర్దనూరు మీరు చూస్తే ఆఫ్టర్ కర్దనూరు బిఫోర్ నందిగామ. మీరు చూస్తే జస్ట్ బిఫోర్ నందిగామకి వెళ్ళే ముందు మనం చూస్తే ఇది 100 ఫీట్ రోడ్ కదా. ఈ 100 ఫీట్ జస్ట్ నందిగామ వచ్చే ముందుగా మనకి రైట్ సైడ్కి ఒక రోడ్ ఉంటుంది. ఇది నందిగామ విలేజ్లోకి వెళ్తే ఈ రోడ్ కూడా ఇది 40 ఫీట్ రోడ్, అరౌండ్ 60 ఫీట్ రోడ్ ఎక్స్టెన్షన్ అనుకుంటాను. సో దీంట్లో వచ్చేసి మనకి ఈ రోడ్ కనెక్టివిటీ చేసుకొని ఇది మంజీరా నగర్ అంటారండి, ఇది జీపీ లేఅవుట్. సో ఈ రోడ్ కనెక్టివిటీ చేసుకొని మనకి ఈ మంజీరా రోడ్లో నుంచి ఒక లేఅవుట్ ఉంది. ఇది వచ్చేసి బాష్యం గ్రీన్ అవెన్యూ వెంచరు. ఇది హెచ్ఎండీ లేఅవుట్, ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో అరౌండ్ 10 ఎకరాస్ అయితే ఉంటుంది వెంచరు. అరౌండ్ మోర్ దెన్ 100 ప్లాట్స్ అయితే ఉన్నాయి ఈ వెంచర్లో. చూస్తే మనకి ఈ వెంచర్లోకి యాక్సెస్ వచ్చేసి ఈ 100 ఫీట్ రోడ్ నుంచి మనం జస్ట్ ఈ 60 ఫీట్ రోడ్లోకి వచ్చి సజ్జన్ జస్ట్ ఇమీడియట్ 100 ఫీట్ రోడ్ అనే చెప్పుకోవచ్చు. నేను ఫిజికల్గా కూడా చూపిస్తాను. ఈ సిక్స్టీ ఫీట్ రోడ్లోకి వచ్చి 40 ఫీట్ రోడ్ అయితే యాక్సెస్, 200 మీటర్స్ అయితే ఉంటుంది 100 ఫీట్ రోడ్ నుంచి డైరెక్ట్. ఇది జీపీ లేఅవుట్, ఇది కూడా జీపీ లేఅవుట్ కూడా చాలా ప్లాట్స్ అయితే సేల్స్ అయితే నడుస్తున్నాయి, మంచి వెంచారు. సో ఈ జీపీ లేఅవుట్ 40 ఫీట్ రోడ్డు నుంచి మనం యాక్సెస్ తీసుకుంటే వాషింగ్ గ్రీన్ అవెన్యూ వెంచర్కి అయితే వస్తాము. ఇదైతే టోటల్గా వెంచర్ అండి. వెంచర్ స్ట్రక్చర్ అయితే మీకు ఇలా ఉంటుంది. వెంచర్ ఎంట్రన్స్ అయితే ఇది, ఇదంతా 40 ఫీట్ రోడ్డు, ఇది 40 ఫీట్ రోడ్డు. రిమైనింగ్ వచ్చేసి అన్నీ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్స్. ఇక్కడ ఒక పార్క్ ఇచ్చున్నారు, ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ వచ్చింది, ఇక్కడ కూడా పార్క్ ఇచ్చున్నారు. ఇది అరౌండ్ 10 ఎకరాస్ ప్లాట్ అయితే వెంచర్ అయితే ఉంటుందండి. వెంచర్ అయితే నీట్గా ఉంది. రీసెంట్గా అసోసియేషన్ ఫామ్ అయింది ఈ వెంచర్లో, రీసెంట్గా అసోసియేషన్ ఫామ్ అయింది. మెయింటెనెన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో కంపారిటివ్లు మీకు రేట్స్ కంపారిజేషన్ చేస్తానండి. మీకు కంపారిటివ్లు ప్రజెంట్ మార్కెట్ రేట్ ప్రకారం, ప్రజెంట్ మార్కెట్లో రన్ అవుతున్న రేట్ల ప్రకారం కంపారిటివ్లు మీరు చూసుకుంటే ఈ రోడ్డుకి శంకరపల్లి పటాన్చెరు రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డుకి ఉన్న వెంచర్స్ ఎనీ వెంచర్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ది ఈ రోడ్డు ఫేసింగ్ ఉన్న వెంచర్స్కి మాత్రము రేట్లు అయితే మినిమం ఏ వెంచర్లో కూడా 35,000 తక్కువ అయితే లేదు. అన్నీ కూడా ప్రైసెస్ ఎక్కువే ఉన్నాయి. మీరు దీనికి ఈ వెంచర్ ఇది చూస్తే ఈ వెంచర్కి ప్యారలల్గా మనకి సెలబ్రిటీ ఓజన్ విల్లాస్ అని ఉంటుంది. మీకు కర్దనూరు నుంచి మీ విశాఖ జంక్షన్ నుంచి లోపలికి 1 కిలోమీటర్ లోపల వెళ్ళాలి. ఈ వెంచర్లో మినిమం 35,000-34,000 అయితే ప్రజెంట్ ప్రైస్ నడుస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఇది మీకు ప్యారలల్గా ఉంటుంది. ఈ వెంచరు దీనికి ప్యారలల్గా ఉంటుంది. ఇది కూడా 100 ఫీట్ రోడ్కి నియరు. సో దీంట్లో మీకైతే యాజ్ ఆఫ్ అయితే మీకు మంచి ఆ వెంచర్కి ఈ వెంచర్కి మినిమం 8,000-9,000 డిఫరెన్షియేషన్ అయితే ప్రైసెస్ అయితే ఉన్నాయండి. ఇది ఈరోజు కరెంట్ ప్రైసెస్. ఇది మీరు ఆఫ్టర్ 2-5 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత వీడియో చూస్తే ఆ ప్రైసెస్ అడగొద్దు. ఇది ఈరోజు ప్రైసెస్ చెప్తున్నాను. సో ఈ ఓజోన్ సెలబ్రిటీ విల్లాస్కి, ఈ వెంచర్కి, గ్రీన్ అవెన్యూకి మనకి మినిమం అయితే 78,000 డిఫరెన్స్ అయితే ప్రైసెస్ ఉన్నాయి. సో దీంట్లో అప్రిషియేషను నెక్స్ట్ 1 ఇయర్లో మంచి అప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నామంటే దీనికి ఆపోజిట్లో మీకు శుభగ్రహ అవంతిగా చూస్తున్నారు. దీంట్లో అరౌండ్ 40,000 దాకా ప్రజెంట్ ప్రైస్ క్లోజింగ్స్ అయితే నడుస్తున్నాయి అప్రాక్సిమేట్లీ. నేను యాక్చువల్లీ మన ప్రైసెస్ ఎనీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయము, బట్ ఈ వీడియోలో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సో ఈ వెంచర్లో మనకి ప్రజెంట్ కొంచెం రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. సో దేర్ విల్ బి ఛాన్సెస్ మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్కి మంచి అప్రిషియేషన్ వస్తుంది ఈ వెంచర్లో. ఎందుకంటే దీంట్లో అసోసియేషన్ ఫామ్ అవుతుంది. కంపారిటివ్లీ సరౌండింగ్ ఉన్న వెంచర్స్తో పోలిస్తే యాక్సెసిబిలిటీ కూడా 100 ఫీట్ రోడ్కి దగ్గరగా ఉంది. మీకు సరౌండింగ్ వెంచర్స్లో కూడా రేట్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ మీరు నందిగామ నుంచి లోపలికి వెళ్ళినా, నందిగామ కేశారం రోడ్డు కానీ, ఈ వెంచర్స్లో కూడా అన్నీ కూడా 25,000-26,000 అయితే మినిమం నడుస్తున్నాయి మళ్ళీ విలేజ్లో నుంచి వెళ్ళిపోవాలి. సో వేరే ఇది వెంచర్ వచ్చేసి మీకు ఈ సరౌండింగ్ కూడా అన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. శుభగ్రహంలో కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, ఇక్కడ సరౌండింగ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే మీరు ఇది బాష్యం ఆక్సిజన్ కాంటి, దీంట్లో ఆల్మోస్ట్ 37,000-36,000 అయితే నడుస్తుంది బాష్యం ఆక్సిజన్ కాంటి 1లో కూడా. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే సో మినిమం ప్రైసెస్ దీంట్లో ఉన్నాయి. దీంట్లో అయితే మనకి కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్కి ఉన్నాయండి. సో జీపీఎస్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చూశారు కదా, ఒకసారి ఫిజికల్గా వెంచర్లోకి వెళ్ళి చూద్దాం.
సో నేను మీకు జీపీఎస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి టువార్డ్ శంకరపల్లి టు పటాన్చెరు రోడ్డు. బిఫోర్ నందిగామ మీకు చెప్పినట్టు నందిగామ విలేజ్లోకి వెళ్ళడానికి ఉన్న ఇది ఎగ్జిస్టింగ్ 40 feet రోడ్ అండి, మేబీ 60 feet రోడ్ ఎక్స్టెన్షన్ అవ్వచ్చు ఫ్యూచర్లో. సో జస్ట్ మనం క్రాస్ తీసుకుని 100 feet రోడ్ నుంచి నందిగామ విలేజ్లోకి వెళ్ళడానికి క్రాస్ తీసుకున్న తర్వాత జస్ట్ ఒక 50 meters రాగానే మనకి రైట్ సైడ్ రోడ్ ఉంటుంది. ఇది చూస్తే మనకి జీపీ లేఅవుట్లో ఉంది, మంజీరా జీపీ లేఅవుట్లో నుంచి ఉంటుంది చూడవచ్చు. ఈ 100 feet రోడ్ నుంచి జస్ట్ మనకి క్రాస్ తీసుకుని కనెక్టివిటీ. సో ఈ 50 feet రోడ్ నుంచి మనం చూస్తే ఇది ఈ 40 feet రోడ్ నుంచి మనకి వెంచర్లోకి వెళ్ళాలండి. ఇది ఇదంతా జీపీ లేఅవుట్, దీంట్లో కూడా సేల్స్ బాగున్నాయి. సో ఈ జీపీ లేఅవుట్ నుంచి మనకి ఒక 200 meters వెళ్ళిన తర్వాత మనకి బాషం గ్రీన్ అవెన్యూ అని వెంచర్ అయితే వస్తుంది. ఈ వెంచర్ కనుక చూస్తే మరి ఇది ఎంట్రన్స్ మనకి. వెంచర్కి అయితే చుట్టూ ప్రహరీ ఉందండి. దీంట్లో అయితే అన్నీ మీకు యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. అంటే మీకు డ్రైనేజెస్ కానీ, వాటర్ లైన్స్ కానీ, అండ్ పవర్ పోల్స్ కానీ, పార్క్స్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, బ్లాక్ ట్యాప్ రోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వెంచర్ అయితే అదే రీసెంట్గా వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం చెట్లయితే మొలిసాయండి. ఇంకొకటి ఏంటంటే మీకు ఈ వెంచర్లో అసోసియేషన్ కూడా ఫామ్ అయింది. మీకు చెప్పినట్టు మీకు జీపీఎస్లో నేను చూపించినట్టు ఇది వెంచర్ వచ్చేసి మనకి ఇది ఎంట్రన్స్ మీకు చూస్తే ఇదంతా మనకి 40 feet రోడ్ ఎంట్రన్స్ వచ్చాం మనము. సో 40 feet రోడ్ ఎంట్రన్స్ వస్తే మనం చూస్తుంది మీకు ఇందాక నేను చూపించాను మా ఓజోన్ విల్లాస్ దాని బ్యాక్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్స్ అవన్నీ. సో దానికి ప్యారలల్గానే ఉంటుంది మీరు చూస్తే అక్కడ మనకి ఇప్పుడు 35,000, 36,000, 35,000 అయితే నడుస్తుంది. 34,000 డిఫరెంట్ ప్రైసెస్, మినిమం 34,000 అయితే అయిపోయింది. ఇదంతా వెంచర్ ఓవర్ మీరు చూడవచ్చు. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంది మనకి కంప్లీట్గా. దీంట్లో మనకి 120 square yards ప్లాట్స్ కూడా ఉన్నాయండి, మినిమం 200-120 square yards ప్లాట్స్. ఇదంతా వెంచర్ డెవలప్మెంట్స్. మీరు కనుక చూస్తే వెంచర్లో మీకు నెంబరింగ్స్ కూడా బాగున్నాయి. నెంబరింగ్స్ కానీ మీకు చూస్తే వాటర్ లైన్స్ అండ్ డ్రైనేజెస్ కానీ అన్నీ ఉన్నాయి. వెంచర్ అయితే నీట్గానే ఉందండి, మరి మనకి బాగలేదు అన్నట్ల పరిస్థితి కాదు. వెంచర్ అయితే బాగా నీట్గా ఉంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కూడా. ఆల్రెడీ అసోసియేషన్ కూడా రీసెంట్గా ఫామ్ అవుతున్నారు, దే ఆర్ గ్యాదరింగ్. నెక్స్ట్ 1 ఇయర్లో మంచిగా అవుతుంది. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్లో తీసుకునే వాళ్ళకి మేము 100% చెప్తాం నెక్స్ట్ ఇయర్కి మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది, షార్ట్ టర్మ్ అప్రిషియేషన్ అనేది వస్తుంది. మీరు చూడవచ్చు మొత్తం పవర్ పోల్స్ కానీ అన్నీ కంప్లీట్ అయినాయి. వేరే అసోసియేషన్ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయండి. సో వెంచర్ అయితే నీట్గానే ఉంది. సో మనకి యాక్సెసిబిలిటీ వైజ్ కూడా 100 feet రోడ్కి జస్ట్ 200 meters డిస్టెన్స్. చుట్టూ ప్రహరీ ఉంది చూడవచ్చు ఇవన్నీ కూడా. సో చూసారు కదా ఇది ఒక మనకి మళ్ళీ ఒక 40 feet రోడ్. మనం ఇప్పుడు వచ్చేసి వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఎంట్రన్స్కి వెళ్తున్నాము. ఇదంతా 40 feet రోడ్. వెంచర్లోకి ఎంటర్ అవ్వగానే మీకు మీకు రైట్ సైడ్లో పార్క్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అన్ని ప్లాట్స్ ఉంటాయి. మీరు చూడవచ్చు అక్కడ మీకు ఇదంతా పార్క్ ఏరియా, మీకు లెఫ్ట్ సైడ్లో ఇదంతా పార్క్ ఏరియా. మీరు ఇది చూస్తే కంప్లీట్లీ పార్క్ అయ్యండి, ఇది కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోన్ అండి. సో చూసారు కదండి, సో ఇదైతే బాషం గ్రీన్ అవెన్యూ హెచ్ఎండిఏ లేఅవుట్ మనకి నందిగామలో ఉంది వెంచర్ ఇది. ఓకే, సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే నెక్స్ట్ 1-1.5 ఇయర్కి ఇన్వెస్ట్మెంట్కి, నెక్స్ట్ 2 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్కి, అండ్ నెక్స్ట్ 4-5 ఇయర్స్కి ఇంకా ఎక్కువే చెప్తాను కన్స్ట్రక్షన్ ప్రాస్పెక్టులో ఇట్స్ బెస్ట్ వెంచర్ అని చెప్పుకోవచ్చు. మన వెంచర్ నుంచి మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ మనం మెయిన్ రోడ్కి వచ్చాం చూడండి, ఇది మెయిన్ రోడ్ 100 feet రోడ్. సో దిస్ ద వెంచర్ ఒక ఓవర్ ఇవ్వండి. మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ సర్కిల్లో కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మా వీడియోస్ షేర్ చేయగలరు, ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.